కిరణ్ గారు ఇక్కడ కూడా ఏ ఏ రాష్ట్రంలో కూడా మేము కొత్త ధర్మాలు పాటిస్తాం, మాతో మమ్మల్ని విభేదించి వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు తప్ప మేము బయటికి వెళ్ళలే. రైట్ అండి, రైట్. దాసరి కిరణ్ గారు మీరేం చెప్తారు, నిజంగానే ఈ మూడు పార్టీలు కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం కనబడుతుందా? ఒకవైపు వైసీపీ సింహం సింగిల్ గా వస్తుంది అని తమ నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వస్తారు, సింహం సింగిల్ గా అంటున్నారు, మీరు కూడా అలాగే రండి దమ్ముంటే అంటున్నారు, కానీ ఈ పార్టీలు కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోగలవా? అందరికి నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, నా వాయిస్ క్లియర్గా ఉందా మేడం? యా 100%. ఓకే ఓకే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి భేటీ ఈరోజు కొత్తగా జరిగింది అది కాదు కాదు మేడం. ఆయన గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలపడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద వైజాగ్లో కుట్ర జరిగినప్పుడు వైజాగ్లో మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద దాడులు జరిగి అకారణంగా 307 కేసులు పెట్టినప్పుడు కూడా పవన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన సంఘీభావం తెలపడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడు కానీ, నందిగామలో జరిగిన దాడి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయనకి సంఘీభావం తెలపడం జరిగింది. ఆ సందర్భంగా ఇరుపక్షాల నాయకులు వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఈ అరాచక పాలనని గద్దె దింపాలంటే ప్రజల సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి, ప్రజల్ని ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుంచి వాళ్ళని రక్షించాలంటే అన్ని పక్షాలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలనే వాళ్ళని తిరగనివ్వకుండా, ప్రతిపక్ష నాయకుల్ని పనిచేయనివ్వకుండా జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఎటువంటి ఆంక్షలు పెట్టాలని చూశారు, ఎటువంటి దాడులు చేస్తా ఉన్నారు ఈ రోజున రాష్ట్రంలో అనేది మనందరికీ చాలా క్లియర్ గా అర్థమవుతా ఉందండి. వీటన్నిటిని ఎదుర్కోవాలంటే అన్ని పక్షాలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రీసెంట్ గా చూస్తే మేడం, లాస్ట్ 1 ఇయర్ లో ప్రతిపక్షాల మీద దాడులు చాలా గణనీయంగా పెరిగాయి మేడం. రీసెంట్ గా పెడన్ నియోజకవర్గం, కృష్ణా జిల్లా పెడన్ నియోజకవర్గంలో ఇసుక దందా జరుగుతుందని, అక్కడ మట్టి దందా జరుగుతుందని, అక్రమంగా ఇసుక మట్టి రవాణా జరుగుతుందని చెప్పి ఒక మా జనసేన పార్టీ నాయకులు అక్కడ ఒక ఇద్దరిని కార్యకర్తలను తీసుకుని అక్కడికి వెళ్ళి ఫోటోలు తీశారన్న ఒకే ఒక్క కారణం చేత అక్కడ ఉన్న లోకల్ వైసీపీ నాయకులు మంత్రి జోగి రమేష్ గారి అండదండలతో సాక్షాత్తు అంబేద్కర్ గారి విగ్రహానికి ఉన్న ఒక స్తంభానికి కట్టేసి కొట్టడం జరిగిందండి. ఇటువంటి సంఘటనలు అంటే మామూలుగా దాడులు చేయడం చూసాం కానీ స్తంభాలకు కట్టేసి, చెట్లకు కట్టేసి, అంటే ఇటువంటి అమానవీయ సంఘటనలు మనం ఎప్పుడో గతంలో 30-40 సంవత్సరాల క్రితం జరిగితే జరిగి ఉండొచ్చు కానీ ఇంత అడ్వాన్స్మెంట్ అయిన తర్వాత కూడా, మీడియా ఎంత ప్రాబల్యం పెరిగిన తర్వాత కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, ఈ రోజున రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంతవరకు క్షీణించింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత జరిగిన మొన్న రీసెంట్ గా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడి, ఆయన మీద జరిగిన రాళ్ల దాడి, ఆ దాడిలో ఎన్ఎస్జీ కమాండోస్ కూడా గాయం అవటం, వాళ్ళు సంయమనం పాటించకపోతే ఎటువంటి పరిస్థితులకు దారితీసేదో మనం అర్థం చేసుకోవచ్చండి. మామూలుగా ప్రతిపక్షాలు ఎక్కడైనా నిరసనలు తెలియజేస్తాయి, వాళ్ళకున్న ఇబ్బందులు బాధలు ఉంటే వాళ్ళు నిరసన పేరుతో తెలియజేస్తారు. ఇక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మన రాష్ట్రంలో అధికార పక్షం ఎమ్మెల్యేలు, అధికార పక్ష నాయకులు, మంత్రులు వాళ్ళు నిరసన తెలియజేస్తా ఉన్నారంటే ఈ రాష్ట్రం ఎటు పోతా ఉందో మనకు అర్థం కావట్లేదు మేడం. రైట్, ఎగ్జాక్ట్లీ. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట చెప్పారు, అందరం అంటే ఇలాంటి వాళ్ళందరం ఒక తాటి మీదకి వస్తాము అని. అంటే నాదెండ్ల గారు అన్నట్లుగా ఇవి మరిన్ని భేటీలు జరుగుతాయి అంటే ఇది పొలిటికల్ వైపు, రేపు పొత్తుల వైపు మరలుతుంది అని అనుకోలేమంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా మేడం, రానున్న రోజుల్లో అన్ని పార్టీలు కలిసి ఎలా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకోవాలి, ఎలా కలిసి పనిచేయబోతున్నాం అనేది ఖచ్చితంగా ఈ భేటీలో చర్చ జరిగిందని అయితే మాకైతే ఉన్న సమాచారం మేడం. ఎందుకంటే ఒక బలమైన పెద్ద రాక్షసుని ఎదుర్కోవాలంటే, శత్రువుని ఎదుర్కోవాలంటే మన శక్తులన్నీ కూడగట్టుకోవాలి, మనతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని మనం యుద్ధం చేయాలి తప్ప, మనం విడివిడిగా ఇప్పుడు మన ఎజెండా, అందరి ఎజెండా సేమ్ అయినప్పుడు మనం కలిసి పనిచేస్తే తప్పేంటండి? బీజేపీ ఎజెండా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, వాళ్ళు ఏదో ఛార్జ్ షీట్ వేస్తామని కూడా వాళ్ళు కార్యాచరణ ప్రకటించారు. జనసేన పార్టీ 2022 మా ఎప్పటి ఆవిర్భావ సభ నుంచి మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వ వ్యతిరేక ఓటు మేము చేల్చమని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్తా ఉన్నాం. టీడీపీ లక్ష్యం కూడా అదే అయినప్పుడు మనందరం కలిసి పనిచేయడంలో తప్పేంటి మేడం? మేము ఎప్పుడు నేను అదే చెప్తున్నా, బీజేపీ లక్ష్యం కూడా వైసీపీని గద్దె దింపటం, వైసీపీ చేస్తున్న అరాచకాలు అక్రమాలు మీద మేము ఛార్జ్ షీట్లు వేస్తామన్నప్పుడు, మేమందరం కూడా సేమ్ లైన్ లో ట్రావెల్ చేస్తామన్నప్పుడు మేమందరం కలిసి పనిచేస్తే తప్పేముంటదండి?
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎప్పుడు ఎవరితో భేటీ అయినా ఎప్పుడు ఎవరితో మీటింగ్ పెట్టుకున్నా బహిరంగంగానే చేశారు. ముసుగులో గుద్దులాట్లాగా ఆయన ఎప్పుడు చేయలే. ఇప్పుడు గతంలో చేశారు, అప్పుడు కూడా చెప్పారు భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఈ విషయంలో. లేదు, నాకేం అర్థం కావడం లేదు, క్లారిటీ లేదు, ఎవరేం మాట్లాడుతున్నారు నాకు సరిగ్గా వినిపించడం లేదు. జనసేన నాయకులు దాసరి కిరణ్ గారు మాట్లాడుతున్నారు, అందరిది లక్ష్యం ఒకటే ఉంది, ఒక రాక్షసుడిని ఎదుర్కోవాలంటే అందరూ ఒకటైనట్లుగా, ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు లేదంటే ఈ పద్ధతులు అందరిది ఒకటే అంటున్నారు. కానీ బీజేపీ